నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెను సంచలనం వార్త రాష్ట్రం అంతా వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటంటే బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఇద్దరు కలిసి లోక్సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకున్నారు. ఈరోజు ఏ సెల్ ఫోన్లో చూసినా ఒకటే ముచ్చట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్, వీళ్ళిద్దరి గురించే చర్చ జరుగుతుంది. కొద్దిమంది పాజిటివ్గా చేస్తున్నారు, కొద్దిమంది నెగిటివ్ చేస్తున్నారు. మరి అది అది తప్ప ఒప్ప, మంచి పన చెడ్డ పన ఎవరిని అడిగితే కరెక్ట్ ఆన్సర్ చెప్తారంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం సిర్పూర్ కాగజ్ నగర్లో కాలుకు బలపం కట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేయండి, సార్ను గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని బహుజనవాదాన్ని కాపాడండి అని అనేక మందికి కాళ్ళు మొక్కిండు, నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఒక పుస్తకం కూడా రాసిండు, పౌలు ట్రిక్స్ రచయిత, మరి అన్న పేరు సూరన్న. సూరన్నను అడుగుదాం మరి, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వచ్చినాడు, మరి ఎట్లా చూస్తాడు ఈ పొత్తును అనేది పిలుద్దాం. దా సూరన్న, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ స్టూడియో. అన్న థ్యాంక్ యూ అన్నా. వాస్తవానికి ఇది పొత్తు అంటానన్నా, పొత్తు కాదన్న, తొత్తు. అంటే తొత్తుగా మారిపోయాడు, పొత్తు అంటే కలిసిన కలవ, ఇది తొత్తుగా అయిపోయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన బహుజనవాదమైన తొత్తు, ఆయన చెప్పిన ప్రతి మాట తొత్తు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరి కొరకైతే మేము పోరాటం చేశామో, ఏ తెలంగాణ రావాలని మేము కలలు కన్నామో, ఏ బహుజనవాదం నిజంగా మేము నమ్మామో, ఇప్పుడు వెళ్ళి అతను ఆయన కాల కింద పెట్టిండు. ఇది తొత్తే ముమ్మాడికి, నిజం తొత్తు. ఒకసారి కేసీఆర్ మాటలు విందాం, తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ కూడా విందాం. సార్ అసలు ఒక 1000 అంటే లైట్లు కూడా ఇట్లా కొట్టినా కానీ అంత సంతోషం, ఎంత సంతోషం అసలు సార్ సంతోషం ఉండన్నా. కానీ కొన్ని లక్షల మంది బాధపడతారు ఈ గుండు వాళ్ళు చేసిన పని వల్ల. సారీ, నేను వెరీ వెరీ సారీ చెప్తున్నా ఈ విషయంలో. నువ్వు ఆయన కోసం ప్రాణాలు, ఆయన కోసం నేను ఏడ్చినా. అవును, ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు పేపర్ లీకేజ్ అయినని చెప్పినప్పుడు నేను నాంపల్లి స్టేషన్లో అరెస్ట్ అయినా, పోలీసు వాళ్ళతో గొడవ పడ్డా, ఇది నేను చేసిన కానీ. కానీ ఇప్పుడు అతను ఎందుకు గుండుగాడు అంటున్నాను అంటే రీజన్ ఒకటే అన్న, భవిష్యత్తు తరాలకి మొత్తం భవిష్యత్తు తరాన్ని మొత్తం అందకం అంటే ఈ కేసీఆర్తో ఇతను కుమ్మకై ఎవరికి ఎవరి ఏ సభాషణ ఏం మెసేజ్ ఇస్తాడు? కోపం రాదా? ఇంత కోపం సార్? ఒక్కసారి కేసీఆర్ మాట్లాడి తిందాం. ఇన్న తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఆయన బహుజనవాదం, ఈయనదేమో విలమవాదం. మరి గతంలో వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ కుమార్ సార్ ను పొట్టుపోటు తిట్టారు. ఇదే వీళ్ళు తిట్టిండు, ప్లస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా తిట్టిండు. నువ్వు ఏం చేసినావు రెసిడెన్షియల్ మొత్తం, నేను చేసిన కదా, నేను పోరాటం చేసి వచ్చిందని చెప్పిండు. ఇప్పుడు ఏం వల్ల ఈయన దళిత బహుజనవాదం ఏం చెప్పాడు? ఆయన విలంబాదం. అసలు ఇద్దరు భావసారూప్యం ఎట్లుంది? ఏం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అవును, ఈయనది ఏంటంటే ఓన్లీ విలమలు. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో పిచ్చి పిచ్చిగా తిట్టిన వ్యక్తి. ఇప్పుడు ప్రతి నిమిషానికి సెకండ్ సెకండ్కి కేసీఆర్ మీద ట్విట్ల మీద ట్విట్లు చేసిండు. అదేంది కాలుష్యం స్కామ్ అని, పేపర్ లీకేజ్ అని, ప్రాణిక ఇష్యూలు కూడా, ప్రాణిక ఇష్యూలు అన్ని కొట్లాయన అంత బరాబర్ ఉంది. జగదీశ్వర రెడ్డి విషయంలో ఈయన ట్వీట్లు పెట్టిండు, బాలకసుమన్ విషయంలో మోసగడని చెప్పిండు, హరీష్ రావు ఆ వేస్ట్ గా ఈయన చెప్పిండు. ఇప్పుడు అందరు కలిసిండు. ఇంకా చాలా మందికి కూడా సార్ ఆఫర్ చేసిండు, ఏమనంటే మీరు అందరు వచ్చిన పార్టీలో జాయిన్ కండి. అవును, ఏపూర్ సోమన్నకు అడిగిండు, సాయి చందుకు అడిగిండు, ఇంకా చెరుకు సుధాకర్ అన్నకు అడిగిండు, ఇంకా చాలా మంది ఆర్ కృష్ణ దగ్గరికి పోయిండు, మందకృష్ణ దగ్గరికి పోయిండు, విశారదన్ దగ్గరకు పోయిండు, ఇట్లా అనేక మందిని కలిసిండు. ఆయన ఏదో బహుజనవాదం, మీద విలమవాదం, మీద సేమ్ ఉన్నది అంటే ఇంకేం చెప్తాడు? విందాం, విన్న తర్వాత వన్ బై వన్. అన్నా ఇతనికి నిజంగా సిగ్గు శరణం లేదు. ఎందుకు అన్న ఇట్లా ఊపుతాడు? నిజంగా నాకు ఇక నా దగ్గర కనుక ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కనిపిస్తే గల్లబెట్టాడుతాను, నిజం గల్లబెట్టాడుతా. అంత ధైర్యం చేసినవేంది? నువ్వు ఏం చేసినావు, ఏం మాట్లాడినావు? నువ్వేమన్నా బీఎస్పీ కార్యకర్త అన్న, కార్యకర్తనే ప్రశ్నించాలి. జాయిన్ అయినావా బీఎస్పీ పార్టీలో? అన్న జనగాంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనగాం కిలాసపుర సభలో నేను బీఎస్పీ కన్నా కప్పుకున్నా. కానీ ఎప్పుడో ఈయన మోసం చేసానని తెలుసు, ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడో మోసం చేసినా తెలుసు, బాగా గమనించిన నేను. అందుకే నేను ఇండియాగా సభ డైరెక్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సార్కి, గెలవాలని కోరుకున్నా. ఇప్పుడు చూడు గంగిరెద్దు లేక తలక ఈయన చెప్తాడు, ఈయన నిజమే, ఆ నిజమే ఊపుతాడు. చూద్దాం ఇంకేం మాట్లాడు. ఆ ఊపుడేదన్న కలిసి పని చేయాలని చెప్పి స్కూల్ పని చేస్తాం కూడా.
సార్ మామూలు కూర్చోలేదు అంటే సీట్ల విషయాన్ని చెప్తే సార్ ఎక్కడ నవ్వుతాడు కానీ ఎంత బాధపడతాడో ప్రజలు ఆలోచిస్తలేడు. ఉన్న ఇజ్జది మొత్తం పోయింది సార్ది. అగో చూడు ఇది ఏం లేదు, రేపటి నుంచి చర్చిస్తాం, రేపటి నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేయాలని మొత్తం డిసైడ్ చేస్తాం అంటే ఇక ఇద్దరు నవ్వుకుంటాం అంటే ప్రజలు పిచ్చోళ్ళ. కలిసి పనిచేస్తామంటే ఇప్పుడు సారే ఏమన్నాడు కేసీఆర్ గురించి, లక్ష కోట్లు మింగిన దొంగ అన్నాడు. మింగిండు, కోకాపేట జరుగుతున్న అవినీతి, భూములను ఎట్లా వేలాపాటు చేసిండు, ధరలు జరుగుతున్న లోపాలంటే అవన్నీ ప్రజలకు విపరీతంగా వర్ణించాడు. అప్పుడు ప్రవీణ్ సార్ నిజంగా సెల్యూట్ చేయాల్సింది ఆ విషయంలో, విపరీతంగా చేసిండు. కానీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఆయన గుర్తు రాదు ఇక, భజన కింద భజన అయిపోయింది. లక్ష ఎకరాల భూమి దొబ్బేసిండు అని చెప్పిండు. అవును, కలిసి పనిచేస్తామంటే ఇప్పుడు ఆ లక్ష ఎకరాలు పంచుకుంటారు. అంతేనా, లక్ష ఎకరాలు పంచుకుంటారు, ధరణి తప్పు లేదని చెప్తాడు, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి చేయలేదని చెప్పాడు. ఇంకా వాస్తవానికి అన్న మాయావతి గారు అంతర్గతంగా కాకుండా బీజేపీకి బాగా మద్దతు ఇస్తాయి. గతం నుండి పోల్చుకుంటే బీజేపీకి మద్దతుంది మాయావతి. కానీ ఇప్పుడు మాయావతితో మాట్లాడినావా అని చెప్తాను. నిజంగా ప్రవీణ్ కుమార్ సార్ లాంటివి కనుక బీజేపీలు చేరితే అంత ఏం కాకపోతుంది. కానీ పోయి పోయి ఇతన్ని 10 సంవత్సరాలు తెలంగాణ నాశనం చేసిన వ్యక్తిని, 10 సంవత్సరాలు ఈయన ఎవరి మీద పోవడం చేసిండు, ఇతని మీద పోవడం చేసిండు. ఇప్పుడు మొత్తం సిరిపూర్లైన పోటీ చేసినప్పుడు ఎవరి మీద పోవడం చేసిండు, ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పోవడం చేసిండు. అంటే ఇప్పుడు కోనడు కోన ప్రవీణ్ ఒకటే కదా, ఒకటే కదా. ఇప్పుడు వీళ్ళు కలిసినప్పుడు అడగనడా, ఇప్పుడు ఆయన దుర్మారు కూడా అని చెప్పింది కదా ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ప్రవీణ్ దుర్మావుడు, కోనప్ప కాదు కేసీఆర్ కాదు, ప్రవీణ్ సారే దుర్మావుడు అని నేను చెప్తున్నా వాస్తవానికి. ఏంటి ఆయన అభిమానులు కొడతారు, అభిమానులు అభిమానులు చెప్తున్నా, దయచేసి బీఎస్పీ మీకు ఉన్న ప్రేమ కన్నా నాకు ఎక్కువ ఉన్నది ఇప్పటికీ. ఏనుగు అంటే నీ మీకంటే ఎక్కువ నాకే తెలుసు. అయినా ఈయన ఎటు వెళ్తే మీరు అటు వెళ్తే మాత్రం ముమ్మాడికి నాశనం అయిపోతారు. బహుజనవాదం అంటే అది కాదు, ఒక వాదం నడవంది, ఒక సిద్ధాంతం పనిచేయండి. సిద్ధాంతం లేదు, తొక్కలేదు, తోలలేదు, వెళ్ళి బదిలీ చేసాడు. ఇంతసేపు మా ఈయన ఏమైనా మాట్లాడతా గంగరే దగ్గర తల్లుతా ఇదా రాజ్యం అంటే. చూద్దాం ఇంకేమన్నాడు, కాదు మరి కేసీఆర్ ప్రవీణ్ సార్ ఏమైనా ట్రాప్ చేసిందా? ఏ ట్రాప్ చేయడానికి, ఈయనే పోతాడు ఆయన ట్రాప్ లో. రెస్పెక్ట్ పెరిగింది కాదన్న, లక్ష కోట్లు మింగినోడు, రెస్పెక్ట్ బాగా, లక్షల ఎకరాలు మింగినోడు, కాళేశ్వరం అవినీతి చేసినోడు, పేపర్లు అమ్ముకున్నాడు, గౌరవనీయులు ఎట్లయితాడు, పెద్దలు ఎట్లయితారు, పెద్ద దొంగని నేను అనేది నా బాధ, నా బాధ అంతే. కల్వకుంట్ల దొంగలు దోచుకున్నారు 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 అని సారే చెప్పిండు. దోచుకున్నాడు గౌరవనీయులు ఎట్లయితారు అని సారు బార్ అని చెప్పిండు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంట. అసలు తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు, ఇప్పుడు ఈయన అంటాడు కదన్న, ఇప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు ఈ బీఎస్పీ వాళ్ళు బీఎస్ఎఫ్ వాళ్ళు నాతో సహా అందరు కూడా కేసీఆర్ దిష్టిపోయి దానం చేసినా కదా. సార్ కూడా ఖండించిండు, నువ్వు ఎట్లా రాజ్యాంగం మారుస్తావు. ఇప్పుడు ఏమంటాడు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటే బీజేపీ కుట్ర చేస్తా, బరాబర్ బీజేపీ కుట్ర చేస్తా అనుకోండి. ఇప్పుడు ఇతను చేసిన ట్రాప్ నుండి బయటపడాలని బీజేపీని ముందు తీసుకొస్తాను. ఎందుకు బీజేపీని తీసుకొస్తానంటే బీజేపీకి ఒక పేరు ఉంది, మద్దతు పేరు ఉంది అనుకోండి. కానీ దాన్ని ముందు తీసుకొచ్చి ఈయన తప్పించుకుంటాడు వెనకే నుండి. ఏ మోడీ మోడీ ఆయన రాజ్యాంగం రద్దు చేస్తానని ఇప్పుడు కేసీఆరే చెప్పిండు అంత ముక్కుసూటిగా. మోడీ డైరెక్ట్గా తన పెదాలతో రాజ్యాంగం రద్దు అని చెప్పిండా, పోయి అమిత్ షా చెప్పిండా. పోనీ ఇంకొకటి ఏంటంటే నా ఒపీనియన్, ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేసి దేశవ్యాప్తంగా గెలిచి బీజేపీ నిలవరిస్తే ఏం కదా అనుకుందాం. కానీ ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా పోటీ చేస్తారా, ఇలా 10-17 సీట్లకు చేస్తే
ఏం లేదన్నా, మీడియా ముందు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు కలిసిన పొత్తు గురించి రాష్ట్రంలో మొత్తం అగ్ని మండుతాను అందరికి. ఆ విషయాన్ని తప్పించుకోవడానికి ఇక మేము మీడియా ముందు వచ్చేసి ఇక మోడీ చేసిన ట్రాప్ ఇది, దేశాన్ని కాపాడాలి రక్షించాలని చెప్పేసి తప్పించుకుంటాను తప్ప వీళ్ళకి అసలు ప్రజ మొన్న చెప్పాను కదా వీళ్ళ ప్రజలే ప్రేమ లేదని. సార్ నిన్న ఇప్పుడు ఈ రోజు కూడా ఒక ట్వీట్ చేసిన 6 గంటల కృతం అంటే నమ్మకండి అదంతా ఫేక్ అది అబద్ధం అని చెప్పిండు, చెప్పిన గంటలకే పోయిండు కలిసిండు. పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కానీ సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సంఘ వారు మరి నేను గాంధీ మాయావతి గారి ఆశీస్సులు సెక్యులర్ల నిజం కాపాడిన ఈ దుర్మార్గుడు కొడుకు నేరల్లో సార్కే తెలుసు ఎన్నికలేడా ఎవరు ఈయన కొంచెం ఈయన కొంచెం బట్టతలు ఉంది ఈయన కొంచెం పూర్తి గుండు ఉంది ఈ ముగ్గురు కలిసి కాదు ఇప్పుడు నేరల్లో దళితులు అవును మరి ఊచ కోత కోసిండు ఇలా కొడుకు ఓపించిండు విశ్వజిత్ కంపెనీ ఎస్పీ ఎస్ఏ రవీందర్ ఉండే సార్ కూడా అనేక సార్లు దళితుల మీద అక్రమ ఇసుక చేసినందుకు వేల లారీల ఇసుక దోపిడీ చేసిన దొంగ అలా నాపినందుకు పాపం దళితులను కొట్టిరు మీకు న్యాయం చేపిస్తా అని సార్ అన్నాడు. మరి సెక్యులరిజంలో దళితులు రారా వస్తారు బరాబర్ వస్తారు హరీష్ రాడా కోల హరీష్ లేదంటే బాణయ్య అక్కడ ఏదైతే బాధింపబడ్డరు ఒకళ్ళు ఏమో లాకప్ డెత్ అయిపోయారట. మరి మరియమ్మ కూడా బాలకసుమన్ అనేక మంది సార్ అన్నాడు అనేక సార్లు పెద్ద బాలకసుమన్ వల్ల చాలా మంది చనిపోయినప్పుడు ట్వీట్ చేసిండు ఏంది ఈయన దూర్మాడు ఇట్లా చేస్తానండి దళితులు అనే కదా ఒకరిని చెట్టు కేసి కొడితే చెన్నూర్లా ఈయన ట్వీట్ చేసి ఇట్లయింది ఈ బీఆర్ వెలమల హాయం నుంచి జరిగిందని చెప్తాను. వీళ్ళు సెక్యులరిజం అదేగా నేను చెప్పేది చక్రరావు విషయాలు ఆయన చేసాడని తెలుసు అనేది ఆల్రెడీ హరీష్ రావు కూడా అన్నాడు నీకు హరీష్ రావు అగ్గిపేట దొరుకుతుంది కానీ పెట్రోల్ దొరకదు 1200 మంది మా అమరవీరులను నా బిడ్డలను ఎస్సీ ఎస్టీ బీసీలను చంపిండు హరీష్ రావు అని సారే చెప్పిండు. అవునవును మరి సెక్యులరిస్ట్ ఎట్లయితే వీళ్ళు ఎట్లా సెక్యులరిస్ట్ సార్ అనుకుందాం చూద్దాం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఓన్లీ తెలంగాణలోనే ప్రమాదం ఉంది మరి వేరే రాష్ట్రాలలో అన్ని ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకవేళ అక్కడ సెక్యులర్ కోరుకున్నట్టు వాళ్ళు మనుషులు కారా మరి గుజరాత్ అంటే తెలి తెలంగాణను కాపాడుతారంట వీళ్ళంతా మరి అప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ అని పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలన్నా వీళ్ళు ఏ ఉత్తర ప్రదేశ్ గురించి సార్కి మన అర్హత లేదు 4 20 సంవత్సరాలు మాయావతి పరిపాలింది అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందా పెరిగిందా ఇప్పుడు కొంచెం యోగి ఆయుధం ఉండడం వల్ల ఉత్తరప్రదేశ్లో వాస్తవం మాట్లాడుకుందాం ఆయన బీజేపీ పార్టీ గురించి కాకుండా ఏ ఎక్కడన్నా అవినీతి పరంగా కావచ్చు బిల్డింగ్లు కడితే బుల్డోజర్ లేపేస్తాను ఆయన. ఇంకోటి ఇప్పుడు మిగులు బడ్జెట్ 74,000 కోట్ల మిగులు బడ్జెట్ ఆదాయం అది కొంచెం బాగుంది అక్కడ అప్పు లేదు రూపాయి లేదు లేదు 74,000 కోట్ల మిగులు బడ్జెట్ అట మరి సెక్యులరిజం అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు చిన్న రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అంటే ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి దుర్మార్గుడి చేతులు ఉంటే 5 రేట్లు ఉంటుండే అంటే 7, 5, 35 లక్షల కోట్లు అప్పు చేసేటోడు ఒకవేళ ఉత్తరప్రదేశ్ కింద సీఎం అయి ఉంటే చిన్న రాష్ట్రానికి అయితేనే 7 లక్షల కోట్లు అప్పు చేసిండు మరి ఈయన సెక్యులరిస్ట్ అన్నీ మాట్లాడుకుంటే మాకే సిగ్గు అనిపిస్తాను ఎందుకంటే బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీ లాగా మాట్లాడు ప్రవీణ్ సార్ కొంచెం సిగ్గుండాలి ఎందుకంటే మొన్న ట్వీట్ చేసింది ఎవరు ప్రవీణ్ కుమార్ సార్ ఎవరికి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది ఇదే ఈ విషయాన్ని మొత్తం మన మన నోటిఫికేషన్ వచ్చింది కదా డిఎస్ విషయాలు ఎక్కువ చేయండి అని చెప్పేసి విద్యార్థులు అన్యాయం కూడా ట్వీట్ చేస్తే రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించిండు. ప్రవీణ్ కుమార్ సార్ మీలాంటి వ్యక్తులు ఉండాలి ప్రశ్నించాలి మీరు ఏ ప్రశ్న వేసినా దానికి మేము స్పందిస్తాం మీరు ప్రాబ్లం చెప్పండి అని చెప్పిండు. ఇప్పుడు ఈయన ఏమంటాడు కాంగ్రెస్ కూడా నచ్చట్లే అని అంటాడు ఎంత మూర్ఖత చెప్పాం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మరి ఒక రకంగానే ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ రెండు దేశాన్ని కాపాడుతాయని వెళ్ళా ఏం కాపాడుతా ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న సీట్లు మొత్తం తగ్గినాయి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళీ తగ్గుతాయి బీఎస్పీకి ఇంకా ఎవరన్నా మరి జీవితంలో ఇప్పుడన్నా కొంచెం ఓటు బ్యాంక్ ఉంది కదిరేకృష్ణ ఆయన హయాంలో పార్టీలో అంత ప్రమాదం లేకుండే మంద ప్రభాకర్ ఉండే బీఎస్పీ అధ్యక్షుడు అప్పుడు కూడా ప్రమాదం లేకుండా ప్రకాష్ ఉండే ప్రమాదం లేకుండే ఈయన గద్దెనెక్కిండు ఇప్పుడు ఈయన సంక్రాంతాడు. సరే చూద్దాం ఇంకేం చెప్తారు నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దల ద్వారా నేను కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా
బయంజి గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు నాకు తెలిసి కేసీఆర్ ను రాష్ట్రంలో ఎవరు నమ్మతలే, నమ్మట్లేదు. అసలు ఎంపీ కాదు, ఎంపీ అభ్యర్థులు కూడా ఎవడు వస్తలేడట. మేము రాము, ఎందుకంటే నీ ముఖం మీదనే మొన్ననే గాండ్రు మించేసారు కేసీఆర్. అంటే ఇప్పుడు ఈయన బలిక బకరా చేస్తుండేమో డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక్క దెబ్బకి రెండు పాపం ఆయన ఫ్యూచర్. ఒకవేళ ఇట్లనే కొనసాగితే సీఎం కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు అనుకుందాం, రేపు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటారు అనుకుంటే, అప్పుడు మరి సీఎం దళిత సీఎం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సీఎం చేస్తాడా? దళిత సీఎం అప్పుడు తీసుకొస్తాడు, మళ్ళీ బ్రాండ్ తీసుకొస్తాడు, ఈయన ముందు పెట్టి తీసుకొస్తాడు. కానీ జనాలు నమ్మరు. ఇప్పుడు ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ మన ఈ ఛానల్ వేదికగా ప్రవీణ్ కుమార్ నాగర్కర్నూలు పోటీ చేస్తే ఆయన పక్కా ఓడిపోతాడు. వేయరు ఎస్సీలు, గన్ షాట్ ఓడిపోతాడు. ఎస్సీలు వేయరు, ఎస్టీలు వేయరు, ఎవరు బీసీలు తెలిసింది. కుక్కతో ఒక వంకర అంటు ఈయన నిజ జీవితం తెలిసింది. ఒకప్పుడు ఈయనంటే చాలా అభిమానం ఉండే. నువ్వు ప్రాణం ఇచ్చినోడు అన్న ఒక వ్యక్తి గమనించండి. ఈ లెక్క పక్కన చాలా జర్నలిస్టులు ఉన్నారన్న, పార్టీకి జోకడలు చాలా ఉన్నారన్న. మేము ఏ పార్టీకి జోకమన్న, రేపు ప్రవీణ్ సార్ మంచి చేసిన చెప్తాం. కానీ ఇలాంటి విధానాలు తీసుకుంటే మాత్రం ప్రవీణ్ సార్ అంత పిచ్చుడు ఎవరైనా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వెనకేసుకుని వచ్చే జర్నలిస్టులు కొందరు ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ శంకర్ ఉన్నాడు, ఎలక ప్రవీణ్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అతను వెనకేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇతను తిడుతుండే, ఇద్దరు వెనకేస్తారు. ఇప్పుడు మాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తారు బరాబర్. అది చూద్దాం ఇంకేమంటారు. పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ జీవితాలను మార్చడానికి సార్ పొత్తు పెట్టుకున్నాడా ఇంకేమన్నా? ఆయన జీవితం మార్చడం పెట్టుకున్నాడా? ఎందుకంటే స్వార్థం, గర్వం, అసూయ ఇవన్నీ తనకు బాగా మొత్తం కులగజ్జలే పట్టుకుంది. అట్లా ఇక తను ఎట్లన్నా చేసి గెలవాలన్నా సిరిపూర్ లో తెలంగాణ ప్రజల కోసం కాదంట. తెలంగాణ ప్రజల కోసం అయితే బీఎస్పీలో ఉంటూ స్థిరంగా ఉంటుండే అన్న. బీఎస్పీలో స్థిరంగా ఉంటుండే. లైవ్లో కనుక మాట్లాడే కనుక బీఎస్పీ నువ్వు టికెట్ కూడా చాలా మందికి అమ్ముకోవడానికి టాక్ ఉంది. టికెట్లు కూడా టాక్ ఉంది తన విషయంలో. మరి డబ్బులు ఏం చేసినా తెలియదు. డబ్బులు ఏం చేసినా ఇప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు డబ్బులు. మరి కేసీఆర్ పంపినాడు, ఇచ్చామన్నాడు నాకు తెలిసి. పక్క ఒకటి పక్క ఇచ్చిండడు ఫండింగ్ మొత్తం బీఎస్పీ మొత్తం కేసీఆర్ మీరు చెప్పినట్టు మొత్తం బ్రాండ్ దళిత బ్రాండ్ అని చెప్పి తీసుకొచ్చేసి మొత్తం ఓట్లు వేసే చూసారు. కానీ ప్రజలారా ఒక్క విషయం చెప్తున్నా, కేసీఆర్ నమ్మి ఓటేసింది మోసపోయింది దాడు 10 సంవత్సరాలు. ఇతన్ని నమ్మి కనుక మళ్ళీ మీరు ఓటేస్తే ఇతన్ని కూడా సీఎం చేయాలి. మళ్ళీ ఆయన సీఎం చేస్తాడు, కేటీఆర్ సీఎం చేస్తాడు. ఆయన దుర్మార్డు, ఈయన ఇతను దుర్మార్డు చేస్తాడు. మళ్ళీ కేటీఆర్నే చేస్తాడు. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్లో కేటీఆర్ రాలే, ఏదో ప్లాన్ నడుస్తాను కనుక చూద్దాం ఇంకేమంటారు. ఆ విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో నిరుద్యోగులు సంతోషంగా లేరు, నువ్వెట్లంటావు ప్రవీణ్ కుమార్? అర్థం ఎవరి కారణం వల్ల లేరు? కేసీఆర్ కారణం వల్ల నిరుద్యోగులు సంతోషంగా లేదు తెలియదా? నువ్వు ఎందుకు రూమ్ లో కూర్చొని నీరాడు తీసేసి తెలియదా? సారే దీక్ష చేసిండు సారది. నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఎవరి హయాంలో లేరు అని నేను ప్రశ్నిస్తున్నాను. పదేళ్ళు పాలించింది ఎవడు? ఇదేనని ఐపీఎస్ తెలివి ఇదేనా? అడిషనల్ డీజీపీ తెలివి ఇదేనా? రిటైర్ అయిన తెలివి ఇదేనా? నేను ప్రశ్నిస్తున్న ప్రవీణ్ కుమార్ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న దమ్ముంటే సమానం చెప్పు. కౌంటరీ నాకు దమ్ముంటే నిరుద్యోగులు ఇప్పుడు వచ్చిందే ప్రభుత్వం 100 రోజులు. అవును, ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏడుపు అన్నిటికీ కారణం ఈ కచరా. అవును, ఈయన కాంగ్రెస్ లో పోయినా బీజేపీ అంత ఇంపాక్ట్ కాకపోతుండే ప్రవీణ్ కుమార్ సార్. ఎందుకు కాకపోతుండే? కాంగ్రెస్ కొంచెం అరే మంచి మంచి పథకాలు తెచ్చింది, కొంచెం చేస్తున్నది, పోతే అంత బ్యాడ్ రాకపోతుండే. పోయిపోయి ఒక దొరకాలం కూడా పోయిందంటే ఇంకా నిరుద్యోగుల గురించి అంటే ఈ నిరుద్యోగుల మార్గం ఇతనే కదా. నిరుద్యోగులను చంపిందే ఇతగాడు. మరి పేపర్లు అమ్ముకుందే వీడు. ఇప్పుడు పేపర్లు అమ్ముకోలే నిరుద్యోగులు, మంచోడు అయినా నిరుద్యోగులు ఈయన వల్ల మోసం చేయలే. పేపర్లు అమ్ముకోలే, పేపర్లు మోడీ అమ్ముకున్నాడు. నిరుద్యోగులు మోడీ అయినా 2 కోట్ల ఉద్యోగాలు రాలే అని ఇట్లా ప్రశ్నించాడు ఈయన. చూద్దాం మరి ఇంకోటి. మరి 4 నెలలు కాలేదు ఇప్పటికీ మళ్ళా నిరుద్యోగులు అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది ఏమన్నా ప్రెస్ మీట్ సంబంధించి నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు ప్రవీణ్ కుమార్ సార్. ఏ నిరుద్యోగ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని చెప్పిరా? చెప్పాలి అన్న. నాకు తెలిసి వాస్తవం జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడే మాటలు బాగా వినండి. నిరుద్యోగుల గురించి మాట్లాడుతాడు, అదే విషయం పోరాటం చేసిండు. నాకు తెలిసి కేసీఆర్ తాగే పెగ్గిన తాగిండు మాట్లాడతాడు, ఇది వాస్తవం. కేసీఆర్ తాగే బ్రాండ్ నేను తాగిండు, తాగి మాట్లాడతాడు. ఆయన ఏం మాట తెలియట్లేదు అన్న, ఇది జరిగిన విషయం. పాపం అతను కూడా తప్పలేదు, మీరేసిండేమో. సారే అన్నాడు దోపిడి దొంగ, దుర్మార్గుడు, గజ దొంగ, మరి దొంగతో స్నేహం చేస్తే ఏమని పిలుస్తారు? దొంగ అని పిలుస్తారు, గజ దొంగ అని పిలుస్తారు. చిరంజీవి గజ దొంగ అని పిలుస్తారు అంతే. ఎవరిని ఎవరు నమ్మ, అందుకే చెప్పానంటే ప్రజలారా ఇదంతా దుర్మార్గులు అని చెప్పాను, మొన్ననే చెప్పాను. ఈ రాజకీయాలు ఎవరు నమ్మక, నాయకుడు ట్రిక్స్, ప్రేక్షకుడు ఫిక్స్, వ్యవస్థ రేసు గిట్లా జరుగుతుంది. పాలిటిక్స్, అందుకే ఈ పాలిటిక్స్ పుస్తకం రాసి చదువుకోవడానికి అందుకే మరీ మరీ చెప్తున్నా. వాస్తవానికి ప్రవీణ్ కుమార్ సార్
కేసీఆర్ కంటే 100 రెట్లు డేంజర్. అంత పెద్ద మాట నిజం డేంజరే. ఎందుకంటే అధికారంలో ఈయన ఇప్పుడే ఇంత మోసం చేస్తే, ఇప్పుడే ఇంత పోవడం చేసేసి స్వేరు అని పెద్ద నెట్వర్క్ నడిపించి ఇప్పుడే నడి బజార్లో అందరినీ పడేస్తే రేపు అధికారం వస్తే ఈయన ఉంటాడా? మరి మీరు సిర్పూర్ కాగజ్ నగర్ లో అనే నిజాయితీ సిగ్గు లేదు ఎందుకు గెలిపిలేదు అంటున్నా. ఎవరిని? ఆయనను. ఆయన గెలిపియలేడు కాబట్టి నిజానికి ఆయనకు కొంచెం మనసు బాధ ఉండి ఉంటుంది. అది ఎట్లా గెలిపిస్తారన్న? 3 నెలల ముందు వచ్చి పోవడం ఎట్లా గెలిపిస్తారన్న నా డౌట్. ఒక ఎప్పటికున్నాడా? ఒక సంవత్సరం ముందు ఉన్నాడా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అక్కడనే ఉంటూ ఓడిపోయింది తెలుసా? ఇప్పటికి ఓడిపోలేదా? మీరు చెప్పండి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాళ్ళ డబ్బులు మొత్తం వదులుకొని వాళ్ళకే దిక్కు లేదు అక్కడ. 3 సంవత్సరాల ముందు వచ్చి ఓటు అయినట్టు ఎట్లా ఉంటారు జనాలు? 3 నెలల ముందు వచ్చిండు సార్, 3 నెలల ముందు వచ్చిండు, ఓట్లు అడిగిండు, అయినా కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరిని ఓడిచ్చిండు? విలమదూరం గెలిపించిండు, కోనప్ప ఓడిచ్చిండు, ఆ కోనప్ప ఎవరి నుంచి ఈయన మనిషి, ఇప్పుడు ఇద్దరు కలిసిండు. అంటే కోనప్ప ప్రవీణ్ కుమార్ సార్ ఇద్దరు కలిసి మళ్ళీ పోరాట చేస్తారు. ఎవరిని పిచ్చోలు చేసిండు? ఎవరిని పిచ్చోలు చేసిండు? ఈయన ప్రజలనే కదా. ఆ విలవదూరం ఆయన ఆయనకి ఎమ్మెల్యే పద ఆయన బాగా ఉన్నాడు. ఇప్పుడు కోనప్పిన కలిసారు బాగుంటుంది. అంటే నన్ను గతంలో నన్ను నేను ప్రశ్నించినప్పుడు నా మీద కేసు వేసింది ఎవడు? ఈ కేటీఆర్ ఈ కోనప్ప వీళ్ళు చేసింది. మీద ఇప్పుడు కేసు లేదు అయినా కేసు. మరి ఇప్పుడు సారు దళితుల కోసం, లౌకికత్వం కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం, సెక్యులరిజం కోసం అన్నాడు. మరి నీ మీద కేసులు పెట్టించినోడితోనే పొత్తు పెట్టుకున్నాడు కదా. అదే కానీ ఈయనకి మాట్లాడే అర్హత లేదన్న. ఇప్పుడు ప్రజలను బాగా గమనించింది. ప్రశ్నించే గొంతు మీద ఇంకా బాగు ఇంకా చాలా దాడులు కావచ్చు ఇలాంటి వ్యక్తులు వస్తే. మేము ప్రశ్నించి ఇద్దరు కలుస్తారు ఇక అయిపోయిస్తే రాజకీయ నాయకులు తెలియదు. సో చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. చాలా ఆనందంగా ఉన్నాట ప్రజలారా. నిజం చెప్తున్నా ఇక్కడ నాకు ఎంత బాధ తెలుసా? నిరుద్యోగుల కోసం అంటుండు, సెక్యులర్ ఎస్సీ ఎస్టీ బీసీలు సెక్యులర్ కోసం. ఇప్పుడు మీరే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో ఏదో సూరన్న ప్రవీణ్ కుమార్ సార్ తిడతానని ఆ కోణంలో ఆలోచన చేయకండి. ఎందుకు ప్రవీణ్ కుమార్ సార్ మారిండు? ఎందుకు సూరన్న అనే వ్యక్తి ఇట్లా ప్రశ్నిస్తాడు? ఎందుకు సూరన్న అనే వ్యక్తి తన బాధను విలపిస్తాడు? అది చెప్పండి, అది వాస్తవాలు చెప్పండి. ఏదో బీఎస్పీ జెండా మోసేసి కార్యకర్త లేక ఉండి భజన చేయకండి మీరు. దయచేసి దయచేసి బయటికి రండి, మొత్తం బయటికి రండి. ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంటారు సార్. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ హ్యాపీగా ఉంటారా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా హ్యాపీగా ఉంటారు. సార్ హ్యాపీగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. సార్ హ్యాపీగా ఉంటే అదే నేను చెప్పిన ప్రజలకి, సార్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటే మళ్ళీ మోసపోతారు. కేసీఆర్ ఏదో పెద్ద కుట్ర చేస్తాడు చూద్దాం. తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఆశీర్వదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ప్రవీణ్ కుమార్ సార్ దమ్ముట గెలువును. నువ్వు ఆశీర్వదిస్తావా? ఎవరు? నేను స్వాగతిస్తావా సార్? అంటున్నాను సార్ నేను స్వాగతించా, తెలంగాణ సార్ నేను ఆశీర్వదించా. వాస్తవానికి నేను ఆనందపడవా? ఆనంద ఎట్లా ఆనందపడతానా? ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పోయినా కొంచెం ఆనందపడేవాని, ఒకవేళ బీజేపీ పోయినా కొంచెం బాధపడి ఆనందపడే. కానీ కేసీఆర్తో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో నాకు అసలు పొద్దున నిద్ర పట్టడని నేను మధ్యాహ్నం అన్నం కూడా తిని సార్ ఖండించిడు కదా నేను ఇవన్నీ అవాస్తవాలు అంటున్నారు. మరి మార్ఫింగ్ చేశారు ఇదంతా? ఎప్పుడు మారిని ఖండించిన వీడియో నిజంగా? మరి మార్ఫింగ్ అయితే కాదు, మార్ఫింగ్ కాదు, సారే మాట్లాడదాం అదే అద్దాలు అదే. ఎవరు నమ్మడు ఇది? ఇది కలనా నిజం అనుకుంటారా? అదే కదా బాధ. అయిపోయి ఒక్కసారి బ్యాక్ రాదు పోయిందన్న. ఏదేమైనప్పుడు ప్రజలారా ఒక్క విషయం చెప్తున్నా, దయచేసి ప్రవీణ్ కుమార్ సార్ నమ్మకండి. నమ్మి మోసపోయించాలు. ఆయన గంగిరెద్ది లోకల కేసీఆర్ దగ్గర తలుపులని పని చేస్తారు తప్ప వాస్తవానికి. ఫేస్బుక్లో పెట్టు, ఫేస్బుక్లో కూడా కొంచెం చదువుదాం. వాళ్ళ ఫోటో కలిసి దిగింది, వీడియో దిగ వీడియో ఈరోజు ఎట్లా నవ్వుకుంటాను అసలు సార్ ఎంత సంతోషం. సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఈయన ఒక సింహాసనం, ఆయన ఒక సింహాసనం, మరి రెండు. అసలు సార్కు ఇంత వెలకట్టలేదు నాకు తెలిసి జీవితంలో, ఇంత ఆనందంగా ఎప్పుడు లేడేమో. సార్ మీద కోపం అంటే ఏం లేదన్న, కానీ ఏం కోపం ఇట్లా ఇట్లా చేయొద్దన్న. సార్ సార్ అన్న సంతోషంగా ఉన్నాడు మరి కదా, దానికి సంతోషం లేదా? మరి పైన పెట్టుకున్నారు పొత్తు, సార్ ఏం చేస్తాడు దానికి? ఎవరి పైన అన్న? పైన మాయావతి గారు. సార్ ఏమన్నాడు తన మాటల్లో? మాయావతితో నేను ఇంకా మాట్లాడలేదట. ఇప్పుడు ప్రవీణ్ సార్ నాకు చెప్పిండు ఆ విషయం, నాకు తెలియదు. ప్రవీణ్ సార్ వెళ్ళి మాయావతితో మాట్లాడినట వచ్చిండట అని చెప్పి మాట్లాడండి. పైన పొత్తు పెట్టుకుంటే ఎవరు ఎట్లా పొత్తు మాకేదన్న? మా బాబతులు ఎందుకు ఆగం చేసుడు? ఆ ప్రజల బతులు ఎందుకు ఆగం చేసుడు? ఏ కేసీఆర్ని బొంద పెడదాం, తరమేద్దాం, అది చేసి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ జతకడం ఎందుకన్న ప్రశ్నే. అట్లెందుకు ఇట్లెందుకు? వీళ్ళిద్దరు ఎవరు? ఎవరో వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళ పేర్లు ఎందుకు? కనెక్షన్ బీఎస్పీ ఫర్ తెలంగాణ ఉంది, ఇక్కడ రాసిరు కదా మీడియా. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ మీడియా ప్రకటన తేదీ 5వ తారీఖు 3వ నెల 2024 బీఎస్పీ ఫర్ తెలంగాణ. 3 అవర్స్ ఎగో ఇది.
లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన పొత్తు, పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత, మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ కేసీఆర్, ఆర్ఎస్పీ కేసీఆర్ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావులు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుత్రపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని సంయుక్తం నిర్ణయించారు. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనట్లు వారు సంయుక్తం ప్రకటించారు. మా అంటే 2-3 ఇస్తారు. ఐఎమ్ ఆర్ఎస్పీ బీఎస్పీ ఫర్ తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ పేరు కూడా రాశారు. కల్వకుంట్ల తారక రామారావు అవి అందరికి తెలియాలి కదా. కేటీఆర్ బీఆర్ఎస్ సార్, కల్వకుంట్ల తారక రామారావు పేరు రాయాల్సిన అవసరం ఏముంది? ఇక ఆయన యాంగ్ ఈయన యాంగ్ కదా. ఇప్పుడు రేపు ఒక్క నిమిషం ఏంటి చేతు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ ఎంతగా కలిసి ముందుకెళ్తారు, ఇట్లానే కలిసి ముందుకు కేసీఆర్ ఇట్లా కేటీఆర్ హరీష్ రావు బాలకృష్ణన్ గాదర్ కిషోర్ అందరూ వీళ్ళు మురుకులే వెళ్తారు. ఇక భూ కబ్జదారులతో చేతులు ఎడతాడు సారీగా కలిపినట్టేగా. ఇప్పుడు మన గుబల బాలరాజ్ అటు నాగర్ కర్నూలు సైడ్ కదా, అందరు వీళ్ళకి ఒక టైప్ అయిన బతుకులు బాస్టాన్ చేస్తారు వీళ్ళు. అందుకే అన్న ఈయన దగ్గర ఎవరు చేస్తున్నాడు బీఎస్పీ నుండి అందరు ఎడిపోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పోతాడు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ఎవరైనా నిరసన ఉంటుందా? ఇగో పదంతులు నమ్మతాడ, 9 అవర్స్ ఎగో పదంతులు నమ్మతాడ. రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఎలాంటి వదంతులు నమ్మకండి, చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం ఎత్తడం చివరి స్వాధారంగా చెప్పాడు. 9 అవర్స్ 3 అవర్స్ సామాజిక న్యాయం అంటే కేసీఆర్తో కలిస్తే సామాజిక న్యాయం ఉంటుందా? ఉండదు. స్వేచ్ఛ ఉంటుందా కేసీఆర్ ఉండదు, సమానత్వం ఉండదు. సమృద్ధి దిశ వైపు నా ప్రయాణం. ఇప్పుడు కేసీఆర్ అనే రాక్షసుడు సమానత్వం గురించి తీసుకుందాం. భూస్వాములు భూమి ఎక్కువనోడికి ఎక్కువ డబ్బిచ్చి భూమి లేని వాళ్ళను అసలు ఎంత నరకం చూపెట్టిండు, ఎక్కడ సమానత్వం ఉంది అంటున్నాను. సమానత్వం లేదు, న్యాయం లేదు, స్వేచ్ఛ ఉందా? లేదు. సామాజిక న్యాయం ఉందా? ఎస్సీ ఎస్టీ బీసీలకు సరిపడ సీట్లు ఇచ్చిండా? లేదంటే అధికారం చేతికి ఇచ్చిండా? మరి ఎట్లా దీన్ని ఒకటైనా ఆయన అంటే నాకు కూడా అర్థమవుతుంది ఏంటంటే చివరి శ్వాస వరకు సామాజిక న్యాయం జరగకుండా, స్వేచ్ఛ లేకుండా, స్వేచ్ఛ లేకుండా, సమానత్వం లేకుండా, సమానత్వం లేకుండా నా ప్రయాణం దొరవైపే ఇంకోటి ఇది 9 అవర్స్ ఎగో మాట్లాడినమాట. ఇది 3 అవర్స్ అంటే 6 అవర్స్. ఈ 6 గంటల్లో ఏం జరిగింది కాదు, ఎవరు పెట్టారు గుడ్ డిసిషన్ సార్? జై ఆర్ఎస్పి జై బిఎస్పి కామెంట్లు అట్నే ఉంటాయి వీళ్ళకి, భజన పౌరులు అందరూ కాదు. ఇంత మంచి కామెంట్లు పెట్టారు కదా బా, కామెంట్ ఇది చూడు, దీనికి ఏమో కామెంట్ చూడ సార్ ఇక్కడ ఉంది. కానీ బీఎస్పి కాదంటారు, అలా చూసినావా? ఎప్పుడు 9 గంటల క్రితం పెట్టింది ఇది మీడియా ప్రకటన. మొత్తానికి ఫైనల్ అట్లా జరిగిన విషయం అది చెప్పు. ఫైనల్ గా ఇలా ఫోటో చూస్తుంటే ఫైనల్ ఏం లేదా, నిరుద్యోగుల బతుకులు ఆగం చేసి ఫోటో చూస్తుంటే సంతోషం లేదా? నాకు సంతోషం లేదన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి కేసీఆర్ కి మాత్రమే అది రాష్ట్రంలో ఎక్కడ లేని సంతోషం వాళ్ళకు ఉంది. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మరి తెలంగాణ ఓటర్లకు, తెలంగాణ నిరుద్యోగులకు వీళ్ళకి ఓటేయమని చెప్తావా వద్దని చెప్తావా? వేయద్దు. కేసీఆర్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక స్పీచ్ ఇస్తే వాళ్ళు దయచేసి ఓటేయకండి, ఇద్దరు మురుకులే. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారంటే అసలు తెలంగాణ కోసం ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు, ఇంటర్నేషనల్ ఫారిన్ లాంగ్వేజ్ మన విద్యార్థులు, హెచ్సీయూ విద్యార్థులు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ చదివే విద్యార్థులు ఎవరు పోరాటం చేయలే అని చెప్తాడు ఈయన వచ్చి. కేసీఆర్ వల్ల ఏం రాలేదు, దొంగ దీక్షన్ సారే చెప్పిండు. ఇప్పుడు ఇప్పుడు మారుతుంది సెంటిమెంట్, మారిపోతుంది. ఇప్పుడు మొత్తం కేసీఆర్ చేసిండు, విద్యార్థులు చేయలేదు చెప్పి. ఎందుకంటే ఏమంటాడు ఆయన, నిరుద్యోగులు పెరిగిపోయిన అంటాడు. ఎవరి వల్ల పెరిగిపోయి ఈయన వల్ల పెరిగిపోయిండు. ఎవరి వల్ల 1300 మంది బలైండు, ఈయన వల్ల బలైండు. ఎవరు సెంటిమెంట్ రెచ్చగొట్టు, ఈయన వల్ల రెచ్చగొట్టిండు. ఇదని దెబ్బకు ఒకటి ఏం అర్థమైంది తెలుసా సురన్న, భవిష్యత్తులో ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నా, భవిష్యత్తులో ఎవరన్నా బహుజన వాదం అన్నా అవును నమ్మాలంటే భయపడతారు. ఇప్పుడు విశారదన మహారాయని కొంచెం ఫాలో పెరుగుతుంది ఇక, ఎందుకంటే ఆయన ఒకటే మిగిలి ఉన్నాడు ఇక. మరి ఆయనను కూడా తీసుకుంటాడేమో కేసీఆర్, ఏమో తెప్పలేము. కేసీఆర్ ఎవరినైనా తీసుకున్నగలుగుతాడు, ఎవరినైనా డమ్మీ చేయగలుగుతాడు. ఎందుకంటే గతంలో విజయశాంతిని పార్టీ విలీనం చేసుకున్నాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను మాత్రం ఎప్పుడు బీఎస్పీని విధులు పెట్టానని చెప్పాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాయావతి ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో వచ్చేసి బీఎస్పీ అనేది ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు. రాష్ట్రంలో కావచ్చు, ఉప ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, ఎవరితో పొత్తు పెట్టుకోమని చెప్పింది. ఆ మాయావతి సిగ్గు లేదో, మరి ఈ ప్రవీణ్ కుమార్ సిగ్గు లేదని వీళ్ళకే తెలియాలి తప్ప ప్రజలారా దయచేసి వీళ్ళని నమ్మకండి. ఎవరన్నా సూరన్న మా తప్పని కనుక దాడులకు చేస్తే కానీ దాడులు కూడా చంపండి, మేము భయపడం బిడ్డ చేయండి. ఏమన్నా 2 పార్టీల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఎవరు
ఈ రెండు బీఎస్పీ బీఆర్ఎస్ ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించాలి కదా. ప్రధానమంత్రి ఎట్లా అన్న, తిప్పి కొడితే 10 సీట్లు అవన్నా. ఆయన ప్రధానమంత్రి అయితే ఎట్లా అయితే చెప్తా, కేఏపాల్ అంటే కొంచెం 46 సీట్లు అయితే అవుతాయని చెప్తాను ఆయన. ఈ అది కూడా చెప్పట్లేదు ఎట్లయితే చెప్పు, అంత సింపుల్ ఆ ప్రధాని. అక్కడ కాంగ్రెస్ పార్టీకే దిక్కు లేకుండా పోతుంది. ఎట్లయితే చెప్పు ప్రధాని, ఎట్లయితే చెప్పండి ఫైనల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, దయచేసి చెప్తున్నా కండువా మోసించాలు, దయచేసి ఆ కండువా పక్కన పెట్టండి. మీ సొంత ఐడియాలజీ ఏంటి, ఆర్ఎస్ ప్రణుకుమార్ కోసం బట్టలు ఇప్పి పోవడం చేసింది చాలు, ఆయన కోసం గలం విప్పింది చాలు, జెండా మోసింది చాలు, దండా వేసింది చాలు. ఇక ఆర్ఎస్ ప్రణుకుమార్ సారి మనం నమ్మితే కనుక కేసీఆర్ని మనం నమ్మినట్టే. కేసీఆర్ ఒక్క రేట్ డేంజర్ అయితే ఆర్ఎస్పీ 100 రేట్లు డేంజర్. అందుకే గతంలో నేను కూడా బాధపడి ఆర్ఎస్పీ ఓడిపోతే అరే సార్ గెలవడం కలలు కన్నా, కానీ దయచేసి అదంతా పచ్చి అబద్ధం. సార్ యొక్క నటనని, సార్ యొక్క మోసాన్ని ఇప్పుడు నేను పసిగట్టిన కావచ్చు మీరు.